పాకిస్తాన్లో సిద్ధి వినాయకుడి గుడిని కొందరు ఆకతాయిలు ధ్వంసం చేయడంతో విదేశాల్లో హిందూ దేవాలయాలు, అందులోనూ దేవతామూర్తుల విగ్రహాలకు రక్షణ ఎంత అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఐర్లాండ్లో ఒక ఆసక్తికర విషయం వెలుగుచూసింది. అదేమిటంటే, ఇక్కడ క్రైస్తవులు శివుడిని పూజిస్తారుట. మామూలుగా మన భారతదేశంలో హిందువులు మాత్రమే కాకుండా వివిధ మతాలకు చెందిన వారు కూడా హిందూ దేవుళ్లను పూజిస్తుంటారు. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. కాగా ఐర్లాండ్ మిత కౌంటీలోని తారా పర్వత ప్రాంతంలో ఉన్న పురాతన శివలింగాన్ని స్థానికులు భక్తితో పూజించడం ప్రత్యేకత సంతరించుకుంది. భూమి లోపల నుంచి పొడుచుకు వచ్చినట్లుగా కనిపిస్తున్న ఈ శివలింగాన్ని వందల ఏళ్ల కిందట తమ పూర్వీకులు గుర్తించారని, దీని గురించి తమ గ్రంథాల్లో ప్రస్తావన ఉందని స్థానికులు చెప్తున్నారు. స్థానిక భాషలో లియోఫెల్ అని పిలిచే శివలింగాన్ని క్రైస్తవులు ఆరాధిస్తున్నారు. ఇక్కడ కొలువుదీరి ఉన్న శివలింగాన్ని ధ్వంసం చేయాలని కొందరు వ్యక్తులు చాలా సార్లు ప్రయత్నాలు చేశారు. శివలింగాన్ని కావాలనే ధ్వంసం చేసేందుకు పలు రకాలుగా ప్రయత్నించినా అది అస్సలు పగలలేదని స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ శివుడు కొలువుదీరి ఉండటం వల్లే ధ్వంసం కాలేదని, అది పరమేశ్వరుడి మహత్యమేనని వారు విశ్వసిస్తున్నారు.